అందరికీ నమస్కారం అండి సన్ డైరెక్ట్లో ఏ రీఛార్జీలు చేసుకోవాలి ఏ రీఛార్జ్ చేసుకుంటే ప్యాకులు యాక్టివేట్ అవుతాయి అనే అవగాహన లేక వేరే వేరే డెనామినేషన్లో రీఛార్జ్ చేసి ఆ ప్యాకేజెస్ తమిళ్ కన్నడ హిందీ అలాంటి ప్యాకేజెస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని తెలుగు ప్యాకేజెస్లోకి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది సన్ డైరెక్ట్లో ఎలా ఉంటుందంటే కరెక్ట్ డెనామినేషను తెలుసుకుని మాత్రమే రీఛార్జ్ చేయాలి ఆ రీఛార్జెస్ కూడా అన్ని రీఛార్జెస్ మీకు ఫోన్పే గూగుల్ పే ఇలా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా రీఛార్జ్లు అవ్వవు అది మీరు ఒకసారి గమనించాలి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఫోర్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ ఎయిట్ డబల్ నైన్ ఈ ప్యాకేజెస్ ఏవి కూడా మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జెస్ అయితే అవ్వవు మీరు ట్రై చేసి అవి వేలవ్వడం అనేది టైంని వృధా చేసుకోకండి చూడండి ఈ ప్యాకేజెస్ కూడా మీకు కనీసం టీవీ ఆగిపోయిన తర్వాత అంటే మీ ఛానల్లో పూర్తిగా డియాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్యాకేజెస్ యాక్టివేట్ అవుతాయి అది కూడా మీరు గమనించాలి ఈ రీఛార్జెస్ అయితే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా దయచేసి చెయ్యొద్దు మీరు చేసే రీఛార్జెస్ అనేవి నేను ఒకసారి తెలుగులో మీరు ఏ డెనామినేషను ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి వీలవుతుందో ఆ ప్యాకేజెస్ మీకు ఒకసారి చూపిస్తాను అవి రెగ్యులర్ ప్యాకేజెస్ మీకు ఈ ప్యాకేజెస్ ఉండగా రీఛార్జ్ చేసుకున్న అది ప్రాబ్లం ఉండదు అవి మీరు ఒకసారి గమనిస్తారు నేను చూపిస్తాను ఒకసారి మీకు ఇది ఎన్సీఎఫ్ఓ ఇందులో మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఛానల్స్ అన్నీ వస్తాయి అంటే వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ నెట్వర్క్ కెపాసిటీ కెపాసిటీ ఫీజు ఉంటుంది కదా అది మీరు పే చేసినందుకు గాను ఈ ఛానల్స్ మీకు రావడం జరుగుతుంది ఇందులో మీకు న్యూస్ ఛానల్స్ భక్తి ఛానల్స్ మాత్రమే ఉంటాయి ఇందులో మీరు చూడండి ఒకసారి ఈ తెలుగులో వచ్చేటప్పటికి మీరు ఏమేమి ఛానల్స్ ఉన్నాయో మీరు ఒకసారి ఇక్కడ గమనించండి తర్వాత మీకు ఇంకొకటి తర్వాత మీకు ప్యాకేజ్ వచ్చి ఇవి టూ ఫార్టీ ఎకనామీ ప్యాక్ అంటారు దీన్ని ఈ ఈ ప్యాకేజెస్లో మీకు జీ తెలుగు జీ సినిమాలు రావు ఇది టూ ఫార్టీ రీఛార్జ్ మీరు ఫోన్పే గూగుల్ పే ఏ యాప్ నుంచి చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా రీఛార్జ్ అవుతుంది ఇది డియాక్టివేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఈ ప్యా ప్యాకేజ్ చేసుకోవడం కోసం టూ ఫార్టీ చేసుకుంటే మీకు ఈ ఛానల్స్ వస్తాయి ఓకేనా తర్వాత టూ సెవెంటీ మీకు జీ తెలుగు జీ సినిమాలు కూడా కావాలంటే కనుక మీరు ఈ ప్యాకేజ్ యాక్టివిట్ చేసుకుంటే సరిపోతుంది దీంతో పాటు తెలుగు తమిళ్ హిందీ కన్నడ ఇంగ్లీష్ మీకు ఇందులో ఏ ఛానల్స్ కిడ్స్ ఛానల్స్ స్పోర్ట్స్ ఛానల్స్ ఏమొస్తాయో మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించగలరు ఈ ఈ టూ సెవెంటీ రీఛార్జ్ కూడా మీరు డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు కానీ ఒక్క రూపాయి ఎక్కువ తక్కువ చేయకూడదు చేస్తే మీకు ఈ ప్యాక్ యాక్టివిటీ కాదు టూ సెవెంటీ అంటే టూ సెవెంటీయే చేయాలి ఇందులో మీకు చూపించేది ఏదైనా సరే సన్ డైరెక్ట్లో మీకు చూపించేది ఏదైనా సరే డెనామినేషన్ కరెక్ట్గా చేయాలి డెనామినేషన్ కరెక్ట్గా చేయకపోతే కనుక మీకు ప్యాకేజెస్ యాక్టివేట్ కావు అది ఒకసారి గమనించండి తర్వాత మీరు చూసినట్లయితే మీకు చూపిస్తున్నాయి ఎస్డి ప్యాకేజెస్ ఇది ఇది కూడా ఎస్డి ప్యాకేజే మీరు గమనించవచ్చు ఇందులో కొంచెం ఎక్కువ ఛానల్స్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఈ ప్యాకేజెస్ మనం రెగ్యులర్ ప్యాకేజెస్ కాదు మనకి మామూలుగా చేసుకునేది టూ ఫార్టీ ఆర్ టూ సెవెంటీ ఈ ప్యాకేజెస్ మాత్రమే మనం ఎస్డీలో చేసుకుంటాం హెచ్డీలో వచ్చేటప్పటికి మీకు స్టార్టింగ్ టూ సెవెంటీ ఫోర్ ఈ టూ సెవెంటీ ఫోర్ రీఛార్జ్ చేసుకుంటే మీకు వచ్చి హెచ్డి ఛానల్స్ ఇవి అంటే ఇవి మాత్రమే కాదు దీంతోపాటు మీకు న్యూస్ ఛానల్స్ స్పోర్ట్స్ కిడ్స్ ఛానల్స్ సారీ స్పోర్ట్స్ భక్తి ఛానల్స్ అవన్నీ ఫ్రీ టైర్ ఛానల్స్ అంటే నెట్వర్క్ కెపాసిటీ కట్టి ఛానల్స్ అన్నీ కూడా మీకు దీంట్లో రావడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఈ ఛానల్స్ అంటే తెలుగు వరకు వస్తాయి కిడ్స్ కూడా మీరు చూసినట్లయితే ఈ ఈ ఛానల్స్ మాత్రమే వస్తాయి అంటే ఇది ఇది హెచ్డిలో బేసిక్ ప్యాకేజ్ అని చెప్పుకోవాలి ఓకేనా దీని తర్వాత తర్వాత మీకు త్రీ ఫార్టీ ఫోర్ మీకు ఈ ప్యాకేజెస్లో అయితే మీకు చాలా వరకు కవర్ అయిపోతాయి స్పోర్ట్స్ కానీ కిడ్స్ కానీ తెలుగు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ఉన్న హెచ్డి ఛానల్స్ అన్నీ వస్తాయి కన్నడ చూసే వాళ్ళు కూడా ఇందులో కొన్ని ఛానల్స్ తమిళ్ కన్నడ ఛానల్స్ కూడా ఇంకా రావడం జరుగుతుంది ఇది కూడా మీరు గమనించగలుగుతారు దీనికి కూడా మీరు మీరు రీఛార్జ్ డెనామినేషన్ మాత్రం ఈ ప్యాకేజెస్ కావాలంటే ఈ డెనామినేషనే చేసుకోవాలి త్రీ ఫార్టీ ఫోర్ త్రీ ఫార్టీ ఫోర్ తర్వాత తర్వాత మీకు త్రీ నైంటీ ఫోర్ ఈ ప్యాకేజ్ కూడా మంచి ప్యాకేజ్ దీన్ని ఆల్టిమేట్ ప్యాక్ ప్యాకేజ్ నేమ్ అల్టిప్యాక్ అల్టిమేట్ ప్యాక్ అని ఉంటుంది ఇది కూడా మీరు గమనించండి దీంట్లో మీకు చాలా వరకు ఛానల్స్ కవర్ అవుతాయి ఒకసారి మీకు అన్ని ఛానల్స్ చెప్పడం కుదరదు కానీ మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకుని ఇందులో ఏ ఛానల్స్ వస్తాయో చూసుకుని ఆ ప్యాకేజెస్ మీరు రీఛార్జ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఈ చూపించిన రీఛార్జెస్ ఏదైనా సరే కరెక్ట్ డేనమనిషన్ చేయాలి త్రీ నైంటీ ఫోర్ అంటే త్రీ నైంటీ ఫోర్ ఏ ఏ అమౌంట్ ఎంత ఉందో అంత రీచార్జ్ చేయాలి ఒక్క రూపాయి ఎక్కువ తక్కువ చేస్తే మీకు ఆ ప్యాకేజెస్ యాక్టివిటీ కావు అది ఒకటి గమనించండి ఇదే ప్యాకేజెస్ మీకు సిక్స్ మంత్ యాడ్ అవ్వాలన్నా మీకు దీంట్లో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు టూ ఫార్టీ ఫర్ మంత్ ఉన్న ప్యాకేజ్ సిక్స్ మంత్ కావాలంటే ఫస్ట్ లైన్లో మీకు చూడండి ఏపీటీజీ ఉన్న తెలుగు ఎకనామీ ప్యాక్ టూ ఫార్టీ ఉంది కదా అది త్రీ మంత్స్కి గాను సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ట్వల్వ్ మంత్స్కి అలాగే వన్ ఇయర్కి కూడా ఉంటుంది అలాగే వాల్యూ ప్యాక్ కూడా ఉంటుంది ఈ రీ ఈ చేస్తే మనం ఎక్కువగా చేసుకుంటాం తర్వాత ఇంక హెచ్డి ప్యాకేజెస్కి వచ్చేటప్పటికి మీకు స్మార్ట్ ప్యాకేజ్ అంటే టూ సెవెంటీ ఫోర్ ఉంది కదా అది మీకు త్రీ మంత్స్కి సెవెన్ ఎయిటీ ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ మంత్కి అలాగే క్లాసిక్ ఫస్ట్ లైన్లో ఉన్నది ఏపీటీజీ అని ఉన్నదే మనం చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఈ ప్యాకేజెస్ అనమాట త్రీ ఫార్టీ ఫోర్ త్రీ మంత్స్కి నైన్ ఎయిటీ ఎయిటీన్ సిక్స్టీ తర్వాత ఆల్టిమేట్ ఈ ప్యాకేజెస్ ఇలా ఉంటాయి ఇది సిక్స్ మంత్కి గాను రీఛార్జ్ చేసుకోవాల్సిన డెనామినేషన్ ఇది కూడా డెనామినేషన్ కరెక్ట్గానే చేసుకోవాలి డెనామినేషన్ మీరు సెవెన్ ఎయిటీ డెనామినేషన్ చేస్తే మీరు త్రీ మంత్స్కి స్మార్ట్ ప్యాక్ యాక్టివేట్ అయిపోతుంది అలా ఉంటుంది అన్నమాట ఈ ప్యాకేజెస్ రీఛార్జెస్ మీరు చూస్ చేసుకుంటారని భావిస్తున్నాను మరి ఈ చూపించిన ప్యాకేజెస్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఎలాగా ఇది మీకు ఒక డౌట్ రావచ్చు ఇది మీరు ప్యాకేజ్ అయిపోయిన తర్వాత అంటే పూర్తిగా టీవీ ఆగిపోయిన తర్వాత మాత్రమే ఈ ప్లాన్లు మీకు వర్తిస్తాయి అది కూడా మీకు ఆఫర్ ఉంటేనే దీంతోపాటు నైన్ నైంటీ త్రీ కూడా ఉంటుంది ఈ ప్యాకేజెస్ మీకు ఏం కావాలన్నా మీరు రీఛార్జ్ చేసుకుంటే అవ్వదు మీ దగ్గరలో ఉన్న టేలర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే రీఛార్జ్ చేయించుకోవాలి ఒకవేళ లేదు మాకు ఈ ప్యాకేజ్ కావాలి ఇలా చర్నాఫర్ మాకు రీఛార్జ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మీరు మాకు అమౌంట్ సెండ్ చేసినట్లయితే మా తరపు నుంచి మేము ఈ రీఛార్జ్ చేయడం జరుగుతుంది ఇది గమనించి మీరు ఎలాంటి రీఛార్జ్లు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని రీఛార్జ్ చేస్తారని భావించి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ఎన్నో ఇంకా ముందు ముందు ఎలాంటి రీఛార్జెస్ కానీ ఆఫర్స్ కానీ అవగాహన పెంచడం కొరకు ఈ వీడియోలు చేయడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ